ఒక చిన్న స్టోరీ చెప్పండి. చిన్న స్టోరీ క్రియేట్ చేయండి. దేని మీద చెప్తారు? ప్రశాంత్ మీరు చెప్పండి స్టోరీ, స్మాల్ స్టోరీ. ఎవరు చెప్తున్నారు ఈరోజు? అంటే విలేజ్ లో విలేజెస్ లో ఇక్కడ డాగ్ అరుస్తుంది, అసలు వాటి మీదనే మామూలు స్టోరీ తయారు చేద్దాం. అంటే ఒకప్పుడు వాటిని పట్టుకునే వాళ్ళు, ఇప్పుడేమో కొన్ని ఎనిమల్స్ కేసెస్, అంటే వాటిని రక్షించడం కోసం కొన్ని కొన్ని అంటే లైక్ హీరోయిన్ అమల కేసు వేయడం వల్ల వాటిని ఇప్పుడు పట్టుకోవట్లేదు. సో ఊర్లో ఎక్కువైపోయాయి. పిల్లలకి గాని పెద్దలకి గాని బయటకు వెళ్ళాలి అంటే వాటి వల్ల సఫరింగ్ ఎక్కువగా ఉంది. అట్లా ఓకే, మంచి మంచి టాపిక్ చెప్పండి. అక్కడ అరుస్తుంది అసలు మామూలు, దాని మీద చెప్పాలి అనిపించింది. ఓకే ఓకే, బార్క్ చెప్పండి. మీరు అక్కడ మీ ఇంటి దగ్గర అరిసిన కుక్క సౌండ్ మా ఇక్కడ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర ఉన్న కుక్కకి వినపడినట్టు ఉంది. లేదు నాకు అదే అంటే అక్కడ మన దీంట్లోనే మొబైల్ లోనే అంటే స్పీకర్ లోనే వినిపిస్తుంది సార్, అందుకే చెప్తున్నా. ఎక్కడ సౌండ్ అయితే మీ దగ్గర కదా, అదే మీ దగ్గర వినపడినట్టు అనిపించింది. ఓకే ఓకే చెప్పండి. యా క్రియేట్ the villages dogs అంటే ఏంటి తెలుగులో చెప్పండి? విలేజ్ లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది ఊర్లలో. స్ట్రే డాగ్స్, వీధి కుక్కలు. వీధి కుక్కలు వాటిని ఏమంటారు? వీధి కుక్కలు అంటాం కదా, స్ట్రే డాగ్స్ అంటారు. స్ట్రే డాగ్స్ ఎఫెక్ట్ ఆన్ విలేజెస్. స్ట్రే డాగ్స్ ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్ అవుతుందా అని అంటే మీ ఉద్దేశం చెప్పాలనుకుంటున్నారు? స్ట్రే డాగ్స్ ఎఫెక్ట్ చెప్పండి. ఈఎఫ్ఎఫ్ అయితే ఎఫెక్టివ్ గా ఉండటం, ఇది ఎఫెక్ట్ బ్యాడ్, మీరు గుర్తుపెట్టుకోండి. ఏ తర్వాత వచ్చేది ఏంటి? బి కదా, ఈ ఎఫెక్ట్ బ్యాడ్. ఈ తర్వాత జి వస్తుంది, గుడ్. గుడ్ ఓకే ఓకే, అలా అంటే స్పెల్లింగ్ గుర్తు లేకపోతే సింపుల్. స్ట్రే డాగ్స్ ఎఫెక్ట్ ఆన్ విలేజెస్ అంటే విలేజెస్ లో ఎఫెక్ట్ అవుతుందనా? విలేజెస్ ఎఫెక్ట్ అవుతుందా, ఎఫెక్ట్ అవుతున్నాయనా ఎలా చెప్దామని మీ ఉద్దేశం?
విలేజెస్ లో కుక్కల ప్రభావం. ఓకే, అప్పుడు మీరేం చెప్పాలి? ఇన్ ద విలేజెస్. చెప్పండి. పిల్లలు పెద్దలు బయటికి వెళ్ళడానికి కుక్కల వల్ల భయపడుతున్నారు, ఒంటరిగా బయటకు వెళ్ళడానికి. చిల్డ్రన్స్ అండ్ ఎల్డర్స్ ద చిల్డ్రన్స్ పిల్లలు ద చిల్డ్రన్ అండ్ ఎల్డర్స్ ఎల్డర్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్ stray dogs to go out. అంటే టు గో అవుట్ అంటే టు ద విలేజ్, గ్రామంలోకి వెళ్ళాలంటే అంతేగా. ఓకే, ద ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రే డాగ్స్ ఇన్ ద విలేజ్. ఒకప్పుడు గవర్నమెంట్ వీధి కుక్కల్ని తీసుకెళ్లి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఏమంటారు, సర్వెంట్స్. ఇక్కడ మీకు చెప్పిన అంటే స్ట్రక్చర్ చూడండి, యూజ్ టు యూజ్ టు టేక్ అవే తీసుకువెళ్ళేవారు, ఇప్పుడు తీసుకువెళ్ళట్లా. యూజ్ టు స్ట్రక్చర్ మీరు నేర్చుకున్నారు కదా, ఇక్కడ ఉపయోగపడుతుంది చూడండి. యూజ్ టు టేక్ అవే ద స్ట్రే డాగ్స్ ప్రెజెంట్ presently the stray dogs they are not taking them away stray dogs this world ledu because endu chat ante the some people పీపుల్ అంటేనే ప్లూరల్, పీపుల్స్ అనకూడదు. సమ్ పీపుల్ ఫైల్డ్ ఇన్ కేస్ ఇన్ కోర్ట్ ఇన్ ద కోర్ట్ ఇన్ ది కోర్ట్ కేస్ ఇన్ ద కోర్ట్ ద కోర్ట్ గివ్ ద ఆర్డర్ people filed a case in the court against killing to catching dogs catching and killing kada iskeli sampesevaru and killing catching and killing them with merciless అంటే ఏమంటారు, జాలి దయా గుణం లేకుండా అన్నమాట. ఓకే ఓకే, క్రూరంగా. ఓకే, క్రూయల్లీ అని. ఓకే, అంతేగా క్రూయల్ గా చంపేసేవాళ్ళు, దేని పడితే పెద్ద రాడ్లు పెట్టి కొట్టేసేవాళ్ళు. kill them with kill them cruelly. ఓకే, చంపేసేవారు, క్రూరంగా చంపేసేవారు. ఓకే, తర్వాత జంతు ప్రేమికులు
యానిమల్ లవర్స్ సమ్ పీపుల్ అంటే ఇక్కడ యానిమల్ లవర్స్ అని. ఓకే, ఫైల్డ్ ఏ కేస్ ఇన్ ద కోర్ట్ అగనెస్ట్ క్యాచింగ్ ద క్యాచింగ్ అండ్ కిల్లింగ్ దెమ్, కేస్ వేశారు. అందుచేత ఇప్పుడు కుక్కలు విపరీతంగా పెరిగిపోయి ప్రమాదకరంగా తయారయ్యాయి, మారాయి, అంతే కదా. దేర్ఫోర్ ద పాపులేషన్ పాపులేషన్ ఆఫ్ స్ట్రే డాగ్స్ ఇంక్రీజ్డ్ పెరిగిపోయి ఏం చేస్తున్నాయి, పెరిగిపోయి మనుషుల మీద దాడి చేస్తున్నాయి. మనుషుల మీద దాడి అండ్ బైటింగ్ ద పాపులేషన్ ఆఫ్ స్ట్రే డాగ్స్ ఇంక్రీజ్డ్ అండ్ attacking the people ఎవరైతే రోడ్డు మీద తిరుగుతున్నారో వాళ్ళని, అంతేగా. The stray dogs are increased and attacking the people who are roaming outside. Okay. రీసెంట్లీ ద స్ట్రే డాగ్స్ అటాక్డ్ వన్ చైల్డ్. రీసెంట్లీ వన్ ఆఫ్ ద స్ట్రే డాగ్స్ అటాక్డ్ ద వన్ చైల్డ్. Attacked a child. అంటే the child was died. Attacked a child and killed kada. Killed. So ee vidhanga deshamlo chaala chotla ituvanti సంఘటనలు జరుగుతున్నాయి, అంతేగా. నవేడేస్ దిస్ కైండ్ ఆఫ్ ఇటువంటి సంఘటనలు ఏమంటాం, దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, నేను ఒక స్ట్రక్చర్ యూజ్ చేశాను, వన్ ఆఫ్ ద డాగ్స్ అంటే డాగ్స్ చాలా ఉన్నాయి వాటిలో ఒక డాగ్ అని. ఓకే, అక్కడ చాలా పెన్స్ ఉన్నాయి, ఆ పెన్స్ లో మీరు ఏం కొన్నారు, ఒక పెన్ కొన్నారు. ఐ బాట్ వన్ ఆఫ్ దెమ్ అంటే వన్ ఆఫ్ పెన్స్. ఓకే, అంటే ఇక్కడ మీరు అనొచ్చు సార్ ఇక్కడ వన్ ఉపయోగించారు, ఇక్కడ పెన్స్ ఉపయోగించారు, పెన్నే కదా ఉపయోగించాల్సింది అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ డాగ్ వన్ ఉపయోగించారు, ఇక్కడ మరి డాగ్ రావాలి కదా, డాగ్స్ ఎందుకు వచ్చింది అని. యాక్చువల్లీ అందులో ఒకటి, ఆ డాగ్స్ లో ఒకటి, ఆ పెన్స్ లో ఒకటి, అర్థమైందండి అది. ఓకే, ఐ అండర్స్టాండ్. ఓకే, ఫైన్. ఎనీ డౌట్స్? No doubt. No doubt? Fine.
ఓకే, సీ యూ టుమారో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఫైన్.